హలో బడ్డీస్ నా పేరు సాయి చంద్ చిలుకూరి వెల్కమ్ టు మైన్స్ అకాడమీ మన అకాడమీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడాను మైన్స్ అకాడమీ అప్లికేషన్ని స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి ఎందుకోసం అంటే మనం డిస్కస్ చేసేటువంటి అన్ని టాపిక్స్ యొక్క ఫైల్స్ మీకు దీనిలో అందుబాటులో ఉంటాయి అండ్ బై ఈ ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం అది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ విభజన సమస్య సవాళ్ళు అండ్ ఏపీ బైఫరికేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము రెండు వేల పద్నాలుగు సో మన ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా మారడానికంటే ముందు ఆంధ్ర ప్రాంతము ఆంధ్ర రాష్ట్రంగా ఏ విధంగా మారింది ఆంధ్ర రాష్ట్రము ఆంధ్రప్రదేశ్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా హైదరాబాద్తో కలుపుకొని ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్గా ఏ విధంగా రూపాంతరం చెందింది ఆ తరువాత అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ అనేటువంటి రెండు తెలుగు రాష్ట్రాలుగా విభజించబడడానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటి బ్యాక్గ్రౌండ్ని మనం ఒకసారి చూద్దాం ఓకే సో వెల్కమ్ టు మైన్స్ అకాడమీ సో బ్యాక్గ్రౌండ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఆంధ్రుల యొక్క మొదటి రాజధాని మన యొక్క ఆంధ్రుల మొదటి రాజధాని శాతవాహనుల కాలంలో అమరావతి ఉండే ఆ తర్వాత ఇక్ష్వాకుల కాలంకి వచ్చేసరికి విజయపురి తూర్పు చాళుక్యుల కాలంలో వేంగి ప్రాంతము విజయనగర కాలంలో హంపీగా మన ఆంధ్ర ప్రాంతము అత్యద్భుతంగా పరిడవళుతూ వస్తూ వచ్చిందనమాట సో ఫస్ట్ అమరావతి ఆ తర్వాత విజయపురి ఆ తరువాత వేంగి ఆ విజయనగర కాలంలో హంపిగా హంపిని క్యాపిటల్ సిటీగా పెట్టుకొని మన ఆంధ్ర ప్రాంతము అత్యద్భుతమైనటువంటి పరిపాలనతోటి ముందరికి సాగుతూ ఉండేది అయితే పదిహేడు వందల అరవై ఆరవ సంవత్సరంలో ఆంధ్ర సర్కారు జిల్లాలను ఫ్రెంచి వారి ఆధిపత్యం నుంచి బ్రిటిష్ వారు ఆధీనపరచుకోగా అంటే స్వాధీనపరచుకోగా సెవెంటీన్ ఎయిటీ ఎయిట్లో పదిహేడు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో నిజాం రాజు నుంచి గుంటూరు జిల్లాను పద్దెనిమిది వందల సంవత్సరంలో దత్త మండలాలుగా పిలిచేటువంటి రాయలసీమను పద్దెనిమిది వందల రెండవ సంవత్సరంలో చిత్తూరు నెల్లూరు జిల్లాలను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారనమాట ఈ విధంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క ప్రాంతాలన్నింటినీ జిల్లాలని స్వాధీనపరుచుకొని వీటిని కలుపుకొని పద్దెనిమిది వందల మూడవ సంవత్సరంలో తమిళ కన్నడ మలయాళ ప్రాంతాలతో కలిపి మద్రాస్ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఇక్కడ పక్కన ఇచ్చినటువంటి ఇమేజ్లో మద్రాస్ ప్రెసిడెన్సీ యొక్క చిత్రపటం అనేటువంటిది ఉందన్నమాట ఇక్కడ పైన మనం చూసుకున్నాం అనుకోండి పైన ఈ ప్రాంతంలో విశాఖపట్నం ఇది కోకనద పట్టణము నేటి కాకినాడ ఇది వసులీపట్నము నేటి మచిలీపట్నము ఇది ఇక్కడ బంగనపల్లి అండ్ బెల్లారి సో మద్రాస్ ఈ విధంగా ఈ ప్లే ఈ ప్రాంతం నుంచి ఇదంతా కూడాను మద్రాస్ ప్రెసిడెన్సీ సో ఈ విధంగా ఎయిటీన్ హండ్రెడ్ అండ్ త్రీలో పద్దెనిమిది వందల మూడో సంవత్సరంలో మద్రాస్ ప్రెసిడెన్సీగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ తమిళ కన్నడ మలయాళీ తెలుగు ప్రాంతాలతోటి కలిపి అండ్ పద్దెనిమిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో లార్డ్ మెకాలి ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడంతో ఆంధ్రులు యొక్క మన ఆంధ్రులు ఇంగ్లీష్ విద్య పైన పట్టును సాధించడం జరిగింది అండ్ అదేవిధంగా అభ్యుదయ భావాల్ని కూడా పెంపొందించుకోవడం జరిగిందనమాట ఆ తర్వాత ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో కాంగ్రెస్ యొక్క సర్వసభ్య సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రులకు ప్రత్యేక అవసరం ఉన్నది సో ప్రత్యేక అవసరాలు ఉన్నాయని చెప్పేసి మన అయినటువంటి పి ఆనందాచార్యులు గారు తమ యొక్క అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగిందనమాట అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉండే సిచ్యువేషన్ అంటే ఆఫ్టర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మన భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూన్ పదిహేడు నాడు రాజ్యాంగ పరిషత్ యొక్క సూచన మేరకు నెహ్రూ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసము లింగ్విస్టిక్స్ లాంగ్వేజ్ ఉన్నటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసము ఎస్కే థార్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇందులో సభ్యులుగా ఎవరున్నారు అంటే పన్నా లాల్ జగత్ నారాయణ్ లాల్ సో ఎస్కే థార్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఎస్కే థార్ కమిటీ భాషాపరంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయడము రాజ్యాంగ విరుద్ధము అని ఏంటి నివేదికను ఇవ్వడం జరిగిందనమాట వారు ఏమన్నారంటే భాషాపరంగా కాకుండా భౌగోళికంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయండి అని చెప్పేసి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ డిసెంబర్ పదవ తారీఖు నాడు నివేదికను సమర్పించడం జరిగింది ఎస్కే థార్ కమిటీ ఈ నివేదికను పరిశీలించేందుకు జైపూర్ ఐఎన్సీ మీటింగ్లో జేవిపి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట జేవిపి కమిటీ అంటే జవహర్ జవహర్లాల్ నెహ్రూ కమిటీ ఐ మీన్ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ పట్టాభి సీతారామయ్య గారు అనమాట సో ఈ ముగ్గురుతోటి జేవిపి కమిటీని వేయడం జరిగింది ఈ జేవిపి కమిటీ తన నివేదికను నైన్టీన్ ఫార్టీ నైన్ ఏప్రిల్ ఆరవ తారీఖు నాడు కేంద్రానికి సమర్పించడం జరిగిందనమాట అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెం సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నాడే కేంద్రము అప్పటి భారత ప్రభుత్వము ఆపరేషన్ పోలో అనేటువంటి పోలీసు చర్య ద్వారా నిజాం ప్రభుత్వాన్ని హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి నిజాం ప్రభుత్వాన్ని ఓడించి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియాలో విలీనం చేయడం జరిగింది ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నాడు ఆ తర్వాత దీనికి ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్గా పాలకునిగా మిలిటరీ అధికారి అయినటువంటి జయన్ చౌదరిని నియమించడం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ నాడు హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి సీఎంగా చీఫ్ మినిస్టర్గా ఐసిఎస్ అధికారి అయినటువంటి ఎంకే వెల్లోడిన కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వారనమాట సో ఎంకే వెల్లొడిని నియమించడం జరిగిందనమాట ఆ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ టూలో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలలో విజయం సాధించి హైదరాబాద్కి బూరుగుల రామకృష్ణారావు మద్రాసు రాష్ట్రానికి సి రాజగోపాలాచారి గారు వీరు ముఖ్యమంత్రులు కావడం జరిగింది ఈ రెండు రాష్ట్రాలకు అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చిందనమాట ఏంటి అంటే మద్రాసు నుంచి వేరుపడినటువంటి ఆంధ్ర ప్రాంతం ఎందుకోసము అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ సాధారణ ఎన్నికలలో మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రులకు బలం ఎక్కువగా ఉన్నప్పటికీ సంఖ్యాపరంగా అంటే లేదా పరంగా సో ఆంధ్రులకు బలం ఎక్కువగా ఉన్నప్పటికీ అన్యాయంగా రాజగోపాలాచారి గారిని సీఎంగా చేయడంతో దీనికి నిరసనగా బిజవాడ గోపాల్రెడ్డి గారు జతిన్ దాస్ గారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు పుట్టి శ్రీరాములు గారు ఉద్యమాన్ని లేవెత్తడం జరిగిందనమాట సో వాళ్ళు ఉద్యమాన్ని ప్రారంభించి సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు ఈ ఉద్యమంలో జతిన్ దాస్ గారు మొదటగా అమరులు కావడం జరిగింది ఆ తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి పొట్టి శ్రీరాములు గారు నైన్టీన్ ఫిఫ్టీ టూ అక్టోబర్ పంతొమ్మిదిన ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించి చివరికి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేను నాడు వారు అమరులు కావడం జరిగింది పొట్టి శ్రీరాములు గారు దాంతో ప్రజలందరూ కూడాను ఉద్యమాన్ని చాలా తీవ్రతరం చేయడంతో కేంద్ర ప్రభుత్వము కైలాస్నాథ్ వాన్ఛు కమిటీ కైలాస్నాథ్ వాన్ఛు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ మార్చ్ ఇరవై ఐదవ తారీఖు నాడు రిపోర్టును ఇవ్వడం జరిగిందనమాట సో దీని ప్రకారం ఏం చేశారంటే మద్రాస్ నుంచి ఆంధ్ర ప్రాంతాన్ని వేరు చేసి పదకొండు జిల్లాలతోటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడము అదేవిధంగా నాలుగు సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా మద్రాసు ఉండాలి అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అయితే వాంఛు కమిటీ సూచనల మేరకు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ పదవ తారీఖు నాడు మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం జరిగింది సో నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ టెన్త్ నాడు మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ స్టేట్ ఏర్పాటు కావడం జరిగిందనమాట దీనికి తొలి సీఎంగా టంగుటూరు ప్రకాశం పంతులు గారు తొలి గవర్నర్గా సీఎం త్రివేది తొలి హైకోర్టు చీఫ్ జస్టిస్గా కోకా సుబ్బారావు గారు తొలి క్యాపిటల్ సిటీగా మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్ర క్యాపిటల్ సిటీగా కర్నూలు ఉండగా హెడ్ క్వార్టర్గా గుంటూరు నిలవడం పెట్టడం జరిగిందనమాట ఆ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ త్రీ తర్వాత ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి చూసుకుంటే నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిన తర్వాత దేశం మొత్తం కూడాను నూతన రాష్ట్రాల యొక్క ఏర్పాటు జరగాలి అనేటువంటి నిరసనలు పెరగడంతో నైన్టీన్ ఫిఫ్టీ త్రీ డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు నాడు అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి నెహ్రూ గారు పార్లమెంట్లో ఎస్ఆర్సి స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించి మరుసటి రోజు డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ నాడు ఎస్ఆర్సిని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరి అధ్యక్షతన అంటే సయ్యద్ ఫజల్ అలీ సయ్యద్ ఫజల్ అలీ చైర్మన్గా కేఎం ఫనిక్కర్ హెచ్ఎన్ కుంజ్రు సభ్యులుగా ఈ యొక్క ఎస్ఆర్సిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఈ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెప్టెంబర్ ముప్పై నాటికి కేంద్రానికి నివేదికను సమర్పించింది ఎస్ఆర్సి సూచనల మేరకు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ జనవరి పదహారు నాడు పంతొమ్మిది వందల యాభై ఆరు రాష్ట్రాల పునర్విభజన చట్టం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ రాష్ట్రాల పునర్విభజన చట్టంను పార్లమెంటు ఆమోదించగా ఈ బిల్లు ప్రకారము పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు కావడం జరిగింది ఫస్ట్ ఎస్ఆర్సి ఫస్ట్ ఎస్ఆర్సి ద్వారా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారము అప్పుడు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి బెజవాల గోపాలకృష్ణ గారు గోపాలకృష్ణరెడ్డి గారు అండ్ హైదరాబాద్ ప్రాంతానికి చెందినటువంటి బూర్గుల రామకృష్ణారావు గారు సో వీరి యొక్క వీరు వీరి యొక్క సపోర్టింగ్ లీడర్స్ ఉంటారు కదా వీళ్ళందరితో కలిసి ఈ యొక్క రాష్ట్రాల నాయకులతోటి వీరి సమక్షంలో ఢిల్లీలో పెద్ద మనుషుల ఒప్పందం జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనమాట సో పెద్ద మనుషుల ఒప్పందము నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ఇరవైవ తారీఖు నాడు జరిగింది దీనిపైన పంతొమ్మిది వందల యాభై ఆరు జూలై పంతొమ్మిదవ తారీఖు నాడు ఇరు రాష్ట్రాల నాయకులు సంతకాలు చేయడం జరిగింది ఏపీ నుంచి నలుగురు తెలంగాణ అంటే హైదరాబాద్ ప్రాంతం నుంచి నలుగురు మొత్తం దీనిపైన సంతకాలు చేయడం జరిగిందనమాట పెద్ద మనుషుల ఒప్పందంకి అనుగుణంగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఒకటవ తారీఖు నాడు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ నాడు హైదరాబాద్ క్యాపిటల్ సిటీగా ఆంధ్రప్రదేశ్ నూతన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆవిర్భావం అవతరణ అనేటువంటిది జరిగింది అప్పుడు సీఎంగా నీలం సంజీవరెడ్డి గారు ఉన్నారు గవర్నర్గా సీఎం త్రివేది గారు ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా కేవీ రంగారెడ్డి గారు హైకోర్టు చీఫ్ జస్టిస్గా కోకా సుబ్బారావు గారు స్పీకర్గా అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఈ యొక్క తొలి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ తొలి ప్రభుత్వంలో కొలువు తీరడం జరిగిందనమాట నోట్ అని పెట్టాను చూడండి అవతరణ నాటికి అప్పుడు స్టేట్ ఫార్మేషన్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయినప్పుడు ట్వంటీ డిస్ట్రిక్ట్స్ ఉండే అనమాట ఆ తర్వాత ప్రకాశం డిస్టిక్ ఏమో నైన్టీన్ సెవెంటీలో ఫామ్ చేయడం జరిగింది రంగారెడ్డి డిస్టిక్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో విజయనగరం జిల్లా నైన్టీన్ సెవెంటీ నైన్లో ఫామ్ కావడం జరిగింది దాంతో పూర్తిగా ము ఇరవై మూడు జిల్లాలు ఏర్పాటు కావడం జరిగిందనమాట మరి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత కంబైన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు జరిగిన తర్వాత అప్పటి పరిస్థితులు ఏముండే అని చూసుకుంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిపాలన సజావుగా సాగినప్పటికీ విద్య ఉద్యోగాలు ఉపాధి నీటి వనరులు నిధులలో ప్రాంతీయ అసమానతలు ప్రాంతీయ అసమానతలు పెరగడంతో నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ ఉద్యమం రావడం జరిగిందనమాట ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ టూలో జయాంధ్ర ఉద్యమం వచ్చింది ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో సిక్స్టెన్ జీవోని అప్పటి స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఒకటో సంవత్సరంలో జేఎం గిర్గ్లాని ఏక సభ్య కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఈ యొక్క సిక్స్టెన్ జీవోని పరిశీలించి దానికి తగినటువంటి సిఫార్సులు చేయాలని చెప్పేసి ఈ విధంగా ఎన్నో మూమెంట్స్ వచ్చాయి ఎన్నో కమిషన్స్ వచ్చాయి ఎన్నో జీవోస్ని పాస్ చేసినప్పటికీ కూడాను ఈ రెండు ప్రాంతాల మధ్య అటు ఆంధ్ర ప్రాంతానికి ఇటు తెలంగాణ ప్రాంతానికి మధ్య అసమాన తలు అసంతృప్తులు అనేటువంటివి విపరీతంగా పెరిగిపోతూ వచ్చాయన్నమాట దీన్ని కంట్రోల్ చేయడానికి నాజకులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఇక్కడ చోట అది సాటిస్ఫాక్షన్ అనేటువంటిది కానీ కన్విన్స్ చేయడం అనేటువంటిది కానీ పూర్తి స్థాయిలో జరగ జరగలేకపోయేసరికి ఈ యొక్క ఇనిక్వాలిటీస్ అండ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం ఇవన్నీ కూడా పెరిగిపోయి రెండు వేల తొమ్మిది నాటికి చాలా తీవ్రమైనటువంటి స్థాయికి పెరగడం జరిగిందనమాట అయితే టూ థౌజండ్ నైన్లో అప్పటి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగిందనమాట సో వీరి యొక్క మరణమే ఆంధ్రప్రదేశ్ విభజనకు దారి తీయడం అనేటువంటిది జరిగింది అత్యంత కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది ఇక్కడ మీకు పక్కన కనిపిస్తున్నటువంటి ఇమేజ్ ఇది జై ఆంధ్ర మూమెంట్ ఆ టైంలో తీసినటువంటి ఇమేజ్ అనమాట అప్పుడు ఈ విధంగా రోడ్లపైకి వచ్చి ప్రజలందరూ కూడాను నిరసన అనేటువంటిది తెలపడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు ఆ యొక్క శకలాల యొక్క గుర్తులు ఇవి సో ఈ యొక్క విభజనకు అసలు దారితీసినటువంటి ఇంకా ముఖ్యమైనటువంటి పరిస్థితులు చూసుకుంటే వైఎస్ఆర్ గారి మరణము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ప్రత్యేక రాష్ట్ర నినాదం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేటువంటి నినాదంతో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించడం జరిగిందనమాట సో ఈ యొక్క దీక్షతోటి కేసీఆర్ దీక్షతోటి ఇండియన్ గవర్నమెంట్ రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు ఆ రోజు అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రిగా ఉన్నట్టు ఉన్నప్పటి ఉన్నటువంటి పి చిదంబరం ఆ టైంలో కే కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి పి చిదంబరము తెలంగాణ ప్రక్రియ మేము ప్రారంభిస్తున్నాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది దీనితోటి ఈ యొక్క ప్రకటనతోటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఆంధ్రులందరూ కూడాను నిరసన అనేటువంటిది చేయడము ఆ నిరసన కాస్త చాలా తీవ్ర రూపం దాల్చడంతో రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై మూడు నాడు తాత్కాలిక ప్రకటన ద్వారా ఏకాభిప్రాయాన్ని మేము సేకరిస్తున్నాము అని చెప్పేసి మళ్ళీ దీన్ని తిరిగి మార్చి ప్రకటన చేశారు హోమ్ మినిస్టర్ పి చిదంబరం గారు ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి రెండు వేల పది ఫిబ్రవరి మూడవ తారీఖు నాడు జస్టిస్ శ్రీకృష్ణ జస్టిస్ శ్రీకృష్ణ గారి యొక్క నేతృత్వంలో చైర్మన్గా వికే దుగ్గల్ రన్బీర్ సింగ్ వీరు నల్సార్ హైదరాబాద్ యొక్క వ్యవస్థాపకులు అనమాట అండ్ రవీందర్ కౌర్ వీరు ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ తర్వాత అబూ సలే షరీఫ్ వీరు ఆర్థికవేత్త వీరితోటి ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది సో మరి ఈ యొక్క శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక ఇచ్చిన తర్వాత రెండు వేల పదమూడు జూలై ముప్పై తారీఖు నాడు సిడబ్ల్యుసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటారనమాట ఈ యొక్క సిడబ్ల్యూసి పది జిల్లాలతో కూడినటువంటి తెలంగాణను ఇస్తున్నట్లుగా తీర్మానం చేసి దానికి అనుగుణంగా ఏకే ఆంటోనీ ఏకే ఆంటోనీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఆంటోనీ కమిటీ ఇరు ప్రాంతాలతోటి అంటే అటు సీమాంధ్ర ప్రాంతం వారితోటి అండ్ తెలంగాణ ప్రాంతం వారితోటి చర్చలు జరిపి ఒక నివేదికను ఇవ్వడం జరిగింది సో ఈ నివేదిక ద్వారా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకి రెండు వేల పదమూడు డిసెంబర్ ఐదు నాడు కేంద్ర క్యాబినెట్ ఆమోదాన్ని తెలిపి దాన్ని రాష్ట్రపతి దగ్గరికి పంపగా రాష్ట్రపతి ఈ బిల్లును లెవెంత్ డిసెంబర్ రెండు వేల పదమూడు నాడు అభిప్రాయ సేకరణ కోసము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపించడం జరిగింది అయితే ఈ బిల్లును మాత్రం అప్పటి స్పీకర్ నాదిళ్ల మనోహర్ గారి యొక్క సమక్షంలో తిరస్కరించడం జరిగింది అప్పటి ఏపీ ప్రభుత్వము సో ఈ యొక్క తిరస్కరించినటువంటి బిల్లును రెండు వేల పద్నాలుగు జనవరి కేంద్రానికి తిరిగి పంపించగా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఏడు నాడు ఆ ఏపీ పునర్విభజన బిల్లు రెండు వేల పద్నాలుగు పేరుతోటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు రెండు వేల పద్నాలుగు పేరుతోటి క్యాబినెట్ ఆమోదించి రాష్ట్రపతి యొక్క అనుమతి ద్వారా అప్పటి హోంమంత్రిగా ఉన్నటువంటి సుశీల్ కుమార్ షిండే సుశీల్ కుమార్ షిండే ఫిబ్రవరి పదమూడు నాడు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి థర్టీన్త్ టూ థౌజండ్ ఫోర్టీన్త్ నాడు లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు ఏ బిల్లు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు రెండు వేల పద్నాలుగుతోటి పేరుతోటి లోక్సభలో ప్రవేశపెట్టగా ఆ టైంలో ప్రతిపక్ష నేతగా సుష్మా స్వరాజ్ గారు ఉండడం జరిగింది ఈ బిల్లుకి వారు సపోర్ట్ కూడా చేయడం జరిగిందనమాట సో ఆ విధంగా లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు నాడు లోక్సభలో అండ్ ఫిబ్రవరి ఇరవై నాడు రాజ్యసభలో విభజన బిల్లు ఆమోదం పొందడం జరిగింది దీనిపైన ఈ బిల్లు పైన టూ థౌజండ్ ఫోర్టీన్ మార్చ్ ఒకటవ తారీఖు నాడు రాష్ట్రపతి ఆమోదముద్ర బీజగా ఇది చట్టంగా మారటం జరిగింది ఏపీ బైఫరికేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్గా ఇది రూపాంతరం చెందడం జరిగింది చట్టంగా మారింది రెండు వేల పద్నాలుగు మార్చి నాలుగు నాడు కేంద్ర హోంశాఖ అవతరణ దినోత్సవాన్ని జూన్ రెండుగా ప్రకటించడంతో రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి ప్రతి సంవత్సరము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్ అవతరణ దినోత్సవాన్ని ఒకరు బాధతోటి మరొకరు సంతోషంతో జరుపుకుంటూ ఉన్నారు సో ఈ విధంగా ఈ విధంగా తెలుగు రాష్ట్రం కాస్త రెండు తెలుగు రాష్ట్రాలుగా మారి ప్రస్తుతము మన యొక్క ఇండియాలో రెండు తెలుగు రాష్ట్రాలుగా భాషా ప్రయుక్తంగా ఏర్పడేటువంటి రెండు తెలుగు రాష్ట్రాలుగా అండ్ ప్రాంతీయ అసమానతలు అసంతృప్తులకు గురైపోయి ఖచ్చితంగా విడిపోవాలి విడిపోయి అన్నదమ్ములుగా కలిసి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోవడం జరిగింది విభజించబడడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో ఏపీ బైఫరికేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అవసరం ఉన్నటువంటి की पाइंट्स डिस्क थैंक यू वेरी मच आल द वेरी बेस्ट